భాగం చూస్తే కనుక ఇక సొలొమోను యొక్క పరిపాలన యొక్క పొడవు అన్నమాట. ఏంటిది, దావీదు ఇంకా సొలొమోను రాజు అవ్వకముందే దేవుని వేడుకుంటూ ఉంటున్నాడు. అంటే ముందే ప్లానింగ్ రెడీ చేసుకున్నాడు అన్నమాట. ఇదిగో నా కొడుకు యొక్క పరిపాలన ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే నాకు ఆనందం, ఇలా ఉంటే నాకు సంతోషం, కాబట్టి నేను ఎలా ఉండాలని చెప్పి ఎలా ఆశిస్తున్నాను అలానే నా యొక్క కుమారుడు ఉండాలని చెప్పి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటున్నాడు. మనం చూస్తే ఇంకా ఐదవదిగా సొలొమోను పరిపాలన యొక్క పొడవు ఎంత, ఆ యొక్క పరిపాలన యొక్క ఆ లెంత్ మనం చూస్తే ఇంకా మనకు అర్థమవుతుంటుంది. అయితే వాక్యంలో చదువుతాం, సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటను జనులని యందు భయభక్తులు కలిగి ఉందరు, జనులని యందు భయభక్తులు కలిగి ఉండరు. అంటే ఇక సొలొమోను యొక్క పాలన లేకపోతే రాజ్య పరిపాలన అనేది ఎంతవరకు ఉంటూ ఉంటుంది, ఎంత పొడవు ఉంటూ ఉంటుందండి. కనుక సూర్యుడు నిలిచినంత కాలము, చంద్రుడు నిలిచినంత కాలము, తరములన్నిటిని కూడా సొలొమోను పరిపాలన ఉండాలని చెప్పి దావీదు వేడుకుంటూ ఉంటున్నాడు. ఇది రెండవ భాగం. ఇక మూడవ భాగం చూస్తే కనుక సొలొమోను రాజ్యంలో ఆశీర్వాదాలు. ఏంటిది, సొలొమోను పరిపాలనలో ఆశీర్వాదాలు. 6-7 వాక్యం చదువుకుందాం. గడ్డి కోసిన బీటి మీద పురియు వానవలేను, భూమిని తడుపు మంచి వర్షం వలెను అతడు విజయము చేయును. అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగును. హల్లెలూయా. ఇక రెండు వాక్యాలు చూస్తే కనుక సొలొమోను పరిపాలనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు మనకు కనబడుతూ ఉంటాయి. అతనికి రాజ్యంలో ఎప్పుడు కూడా మంచి వర్షం కనబడుతూ ఉంటుంది. అదే మనం చూస్తానికి ఎప్పుడు కూడా విజయాలే అన్నమాట. ఏంటిది, కొంతమందికి ఎప్పుడు కూడా ఏముంటుంది, అపజయమే ఉంటూ ఉంటుంది. ఏ రంగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఎందులో పాల్గొన్నా అపజయమే ఉంటూ ఉంటుంది. అయితే సొలొమోను దగ్గర అపజయం అనే మాట వినబట్టడానికి వీలు లేదు. అతడు యొక్క ఆ విజయం ఎలా ఉండాలి కనుక భూమిని తడుపు మంచి వర్షములే అతని విజయాలు ఉండాలి. ఆ తర్వాత చూస్తే కనుక ఆ యొక్క సొలొమోను యొక్క దినములలో నీతిమంతులు బహుగా వదులుతారంట. ఏంటంట, బహుగా వదులుతారు. ఆ తర్వాత చూస్తే కనుక నిత్యము చంద్రుడు లేకపోయేంత వరకు, ఎవరు చంద్రుడు లేకుండా ఎప్పుడు పోతాడు, ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. చంద్రుడు అక్కడి నుంచి అక్కడికి కూడా కదలడు, ఆ ఎవరింటికి కూడా వెళ్ళడు. అయితే దావీదు అంటున్నాడు కదా, చంద్రుడు అక్కడ రాసింది కదా, చంద్రుడు నిలిచినంత కాలము, చంద్రుడు లేకపోవు వరకు క్షేమాభివృద్ధి కలుగుతూనే ఉండాలంట. ప్రతిరోజు కూడా క్షేమం తప్పించి, అభివృద్ధి తప్పించి మరొకటి ఉండకూడదు. ఇది సొలొమోను రాజ్యం యొక్క ఆశీర్వాదం అన్నమాట. దావీదు సొలొమోను రాజ్యాన్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. ఇక తర్వాత చూస్తే కనుక రాజ్యం యొక్క విస్తారణ మనకు కనబడుతుంటుంది. 8వ వాక్యం చూద్దాం. సముద్రము వరకు యూఫ్రటీసు నది మొదలుకొని బుదిగంతముల వరకు అతడు రాజ్యము చేయను. సొలొమోను యొక్క రాజ్యం ఎంత మనకు కనబడుతుంది కదా. దావీదు ముందుగానే ఆ దేవునికి ఆ రిక్వెస్ట్ పెట్టుకుంటూ ఉంటున్నాడు, నా కొడుకు పరిపాలన ఆ యూఫ్రటీసు నది మొదలుకొని బుదిగంతముల వరకు, సముద్రం ఈ కొన నుంచి ఆ కొన దాకా, ఈ భూమి మొత్తం కూడా నా కుమారుడు రాజుగా ఉండాలి, అతనికి మించినోడు ఒకడు కూడా ఉండకూడదు అని చెప్పి దేవుణ్ణి ఆ 8వ వాక్యంలో వేడుకుంటూ ఉంటున్నాడు. ఇక తర్వాత చూస్తే కనుక రాజ్యం యొక్క విజయాలు మనకు కనబడుతుంటున్నాయి. 9-11 వాక్యాలు చూస్తే కనుక సొలొమోను రాజ్యం యొక్క విజయాలు మనం చూద్దాం. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదురు. చూడండి, అరణ్యవాసులు అంటే ఎవరు, అరణ్యం అంటే ఏంటి, ఎడారి అన్నమాట. అక్కడ
ఆ మనుషులెవరూ కూడా సరిగ్గా జీవించడానికి ఎటువంటి వసతులు ఉండవు. ఎవరో అనాగరికులు, ఏమీ తెలియని వారు, ఆ యొక్క ప్రాంతానికి అలవాటు పడిన వారు మాత్రమే ఉంటారు. అయితే వారు కూడా ఇతనికి లోపడతారంట. అంటే సొలొమోను యొక్క విజయం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఉన్నటువంటి అరణ్యవాసులు కూడా సొలొమోనుకు లోపడతారు. ఆ తర్వాత సొలొమోనుకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారంట మట్టి తింటారంట. ఏంటిది? మట్టి తింటారంట. తర్వాత పదో వాక్యం, తర్సు రాజులు, తర్సు రాజులు ద్వీపముల రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. ఆ ఏం చెల్లిస్తారు? కప్పం. కప్పం ఎవరు చెల్లిస్తారంట? ఎక్కడో రాజులు, ఎక్కడో ఉన్నటువంటి తర్షిషు రాజులు. ఏం పక్కన వాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నటువంటి తర్షిషు రాజులు. అలానే ద్వీపముల రాజులు, ద్వీపం ద్వీపం అంటే ఏంటి? చుట్టూ నీళ్ళున్న దాన్ని ద్వీపం అంటారు. ఏమంటారు? చుట్టూ నీళ్ళున్న దాన్ని ద్వీపం అంటారు. అంటే మనకున్నటువంటి ఆ కృష్ణానదిలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్ ఒక ద్వీపం అన్నమాట. అంటే చుట్టూ నీళ్ళే ఉంటే ఎక్కడ కూడా భూమిని, ఆ భూమికి ఆ సంబంధం ఉండదు అన్నమాట. అలానే సముద్రాల మధ్యలో ఒక పెద్ద పెద్ద ద్వీపాలు ఉంటాయి. మనకు కూడా అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి కదా, అలానే ఎక్కడో ఉన్నటువంటి సముద్రం మధ్యలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రాజులు కూడా ఏం చేస్తారంటే కనుక ఇతనికి పన్ను చెల్లించుతారంట. అంటే ట్యాక్స్ కడతారంట. అంటే ఇక సొలొమోను యొక్క విజయాలు ఎలా ఉంటున్నాయో, ఎలా ఉండాలని చెప్పి దావీదు ఆశిస్తుంటున్నాయో మనకి ఇక్కడ కనబడుతుంటుంది. ఒకటి, ఎక్కడో ఉన్నటువంటి తర్షిషు రాజులు అలానే సముద్రాల మధ్యలో ఉన్నటువంటి ద్వీపముల రాజులను అతనికి కప్పము చెల్లించుతారు. తర్వాత సేబారాజులను కానుకలు తీసుకుని వచ్చేదారు. కానుకలు తీసుకుని వచ్చేదారు. యొక్క షేబాదేశం అంటే కనుక మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, ఒక షేబాదేశ గురాని సొలొమోను గురించి విని ఎక్కడి నుంచో దూర ప్రయాణం చేసి ఆవిడ వచ్చినట్టుగా మనము నేర్చుకుంటూ వచ్చాము. మళ్ళీ నేను దాన్ని చూడగలను కానీ, అయితే దావీదు ముందుగానే ఆశపడుతుంటున్నాడు. ఏమని? నా కొడుకు పరిపాలన ఎలా ఉండాలి అని. మనం చూస్తే కనుక తర్వాత వాక్యం చదువుకుందాం. మూడు వాక్యాలు కూడా సొలొమోను రాజ్యం యొక్క విజయాలు మనకు కనబడుతుంటున్నాయి. సొలొమోను యుద్ధం చేసి అలెగ్జాండర్ లాగా మొత్తాన్ని ఆక్రమించుకున్నది, కానీ సొలొమోను యొక్క జ్ఞానానికి మెచ్చుకొని యుద్ధం చేయకపోయినా సరే ఎన్నో రాజ్యాల రాజులు వచ్చి నీతో యుద్ధం చేసి మా ప్రాణాలు కోల్పోవడం కంటే నీతో చేతులు కలుపుకొని నీతో పాటు పరిపాలన చేసుకోవడం నయమనుకొని అనేక మంది రాజులు వచ్చి సొలొమోను దగ్గర అతని యొక్క పరిపాలనలోకి చేరుకున్నారు అన్నమాట. ద గ్రేట్ అలెగ్జాండర్ ఎన్నో యుద్ధాలు చేసి తక్కువ వయసులోనే గొప్ప గొప్ప యుద్ధాలు చేసి యొక్క భూమి యొక్క మొత్తం కూడా ఆక్రమించుకొని మన దేశానికి వచ్చి మన యొక్క దేశాన్ని కూడా ఆక్రమించుకుందాం అని చెప్పి మన గురించి తెలియక కంగారు పడి మన దేశపు మనుషులు కాదు కదా దోమ గుర్తేనే ఆయన చనిపోయాడు. హల్లెలూయా. ఏం చేస్తే మహానుభావుని మన దేశంలో మహానుభావులు వెళ్ళి యుద్ధం చెల్లేదు, కానీ మన దేశం దోమ ఒక్కటి కొడితే ద గ్రేట్ అలెగ్జాండర్కి జ్వరం వచ్చి చనిపోయాడు అనమాట. మన యొక్క దేశపు దోమలు అంత గొప్పయ్యా అనమాట. అందుకనే కుట్టించుకోకూడదు. హల్లెలూయా. ఏం చేయకూడదు? ఆ దోమకి తెలియదు అనమాట మనం ఎలాంటి వాళ్ళము, ఎంత గొప్ప వాళ్ళము అని. మనం చూస్తే కనుక అలెగ్జాండర్ అంత గొప్ప గొప్ప యుద్ధాలు చేసి ప్రఖ్యాతి పొందాడు, కానీ సొలొమోను మాత్రం కూర్చున్న సింహాసనం పై నుంచి లేవకుండా ఎక్కడైతే కూర్చున్నాడో అక్కడే ప్రతిరోజు రావడం, సింహాసనం మీద కూర్చోవడం. అలా కూర్చొనే అనేక రాజ్యాలను అతని వైపు త్రిప్పుకున్నాడు. అదే అతని యొక్క విజయం అన్నమాట కదా.